Hey, hi viewers, welcome to our channel. Nenu mi chandu. So Nikhil bro mantha unnaru, so ayantho small chit chat anamata. Hi bro. Hello andi. Hi, how are you? Hello unnaru. Good, meer ela unnaru? Thank you. So nenu chaala baagunnanu. Entha mandi interview chesaru but mimmalni ila interview cheyatam anedi maaku koncham kottaga untad anamata. Koncham tension, em adigithe em cheptara ani cheppesi. So first of all, so ippudu ee web series Hello World, so manchi character chesaranta, so baaga asala maamuluga enti ela anipistundi enti web series and interviews maaku movie lo hero ga eppudu chestaru ani cheppi chaala mandi adugutunnaru enti ani. అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్లో నియార్కా కొనిదెల గారి ప్రొడక్షన్లో అండ్ సాయి గారు డైరెక్టర్ అండ్ జీ ఫైవ్లో వస్తుంది హెలో వరల్డ్. నిఖిల్కి ఈ రాహుల్కి అసలు సంబంధం లేదు. సో నాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఒక ఎమోషన్ని క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇంటర్వ్యూస్ నుంచి. ఇప్పుడు యాక్టింగ్ నా ఫస్ట్ డెబ్యూ, సో మంచి మంచి పేరు వస్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. సో థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్స్ అండి. అండ్ మీరు చాలా వీడియోస్ చూసాము మీ ఇన్స్టా కానీ. సో నిహారిక గారితో చాలా క్లోజ్గా ఉంటారు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? అండ్ ఈ వెబ్ సిరీస్కి ఆవిడ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ ర్యాప్ వచ్చిందా, లేకపోతే మీరు ఈ క్యారెక్టర్కి సెట్ అవుతారని మీ క్యారెక్టర్ ఇచ్చారా? టు బి వెరీ ఆనెస్ట్, అసలు నిహారిక గారికి నేను చేస్తున్నానని కూడా తెలియదు. అంటే ఫస్ట్ తెలీదు, డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి దాని తర్వాత చెప్పారు ఇట్లా. సో అప్పుడు వరకు అసలు నియర్కా గారికి తెలీదు, తర్వాత తెలిసింది డైరెక్టర్ గారు ఇలాగా అడిగారు నియర్కా గారిని అని చెప్పేసి. సో డైరెక్టర్ గారికి నేను సెట్ అవుతానని చెప్పి ఆవిడ ఆయన అడిగారు. తర్వాత నేను నియర్కా గారు కలిసి నవ్వుకున్నాం, చూడు ఎలా అయిందో, అంటే ఫస్ట్ డెబ్యూ నుంచి ఇంటర్వ్యూ నుంచి ఇప్పుడు యాక్టింగ్ కూడా. సో యా, నన్ను అనుకొని పెట్టారు. అంటే నిఖిల్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు అడగడంతోనే నాకు వచ్చిందండి. పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ, సో నిహారిక గారితో బాండింగ్ ఎలా ఉంటుంది మీకు ఇద్దరి మధ్య? నాకంటూ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక వెల్ విషర్ ఉన్నారు, ఉన్న తక్కువ మందిలో నిహారిక గారు ఒకరు. సో నాకే ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా మంచి ఏమైనా అడ్వైస్ కావాలన్నా, ఏదన్నా సరే ఆవిడ నాకు హెల్ప్ చేస్తుంటారనమాట. సో నిహారిక గారు చాలా చాలా వెరీ ఫ్రెండ్లీ. ఫస్ట్లో ఉండేది అమ్మో కొనిదెల గారు ఫ్యామిలీ అంటే ఉంటుంది కదా, కానీ ఆవిడ భయం కాదు, ఒక అదొక రెస్పెక్ట్. కానీ ఆవిడ మన స్థాయి అంటే మన లెవెల్కి వచ్చి ప్రతి అందరితో చాలా జెల్ అయిపోయి చాలా బాగా మాట్లాడతారు. సో థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ఇక్కడే కొంచెం నిఖిల్ బ్రోని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒకటి ఉంది. సో ఒక న్యూస్ అయితే వస్తుంది మీ మీద, ఎక్కడికి వెళ్తున్నారు ఓకే హౌస్ లోపలికి అని చెప్పేసి. సో అది ఎంతవరకు కరెక్ట్, ఏంటి, సో ఎలా ఉండబోతుంది ఏంటి అని? నేను వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది కదా మీకు. సో వెయిట్ అండ్ వాచ్, వెళ్తున్నా లేదో తెలిసిపోతుంది కదా. అంతేనా? అంటే ఈ సీజన్ కాకుండా అంతకు ముందు సీజన్స్ నుంచి ఏమన్నా సో కాల్స్ రావటం, సో అలాగ అలాగా ఏంటి? వచ్చాయండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ వచ్చాయి. సో ఖచ్చితంగా, సో మేబీ గుడ్ టైం, ఎప్పుడు ఏ టైం ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో చూద్దాం. అంటే అలాంటి ఆటల్లో వెళ్తే మాత్రం సో ఖచ్చితంగా విన్నవాలనే కోరుకుంటారు. సో మీ మైండ్ సెట్కి దానికి సెట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే అలా ఏం లేదు, ఇట్ డిపెండ్స్, అదే అన్న టైమ్ అండ్ ఆపర్చునిటీ. సో మీరు ఏ ఆన్సర్ రాబట్టించుకుంటున్నారో నా నుంచి అది నేను ఇవ్వను, ఎందుకంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను. సో టైమ్ అండ్ ఆపర్చునిటీ ఆల్వేస్ డిసైడ్స్. సో చూద్దాం ఏదైతే అది అయింది. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ నిఖిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీరు స్టెప్ బై స్టెప్ ఇంకా వెళ్ళాలి, వినరావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.